నందమూరి తారక రామారావు అలాగే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇద్దరు ఆన్ స్క్రీన్ పైన కనిపిస్తూ ఎంతో అద్భుతంగా రాబోతున్న సినిమా రౌద్రం రణం రుధిరం. ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ నటిస్తున్నారు. మూడేళ్ల నుంచి ఈ కాల్పనిక గాథకు ప్రాణం పోస్తున్నాడు జక్కన్న. మరి ఈ చెక్కిన శిల్పం జనవరి 7వ తేదీన మన ముందుకు రాబోతోంది. మరి సినిమా ప్రమోషన్ యాక్టివిటీస్ని ఆల్రెడీ మొదలుపెట్టారు. యాక్చువల్గా ఈ సినిమాకి సంబంధించి ఫస్ట్ గ్లిమ్స్ని 29న రిలీజ్ చేయాలనుకోగా మరి కన్నడ పాపులర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మరణంతో వాయిదా వేశారు. మరి ఈ రోజు ఉదయం 11 గంటలకు దీనికి సంబంధించి అఫీషియల్ గ్లిమ్స్ని విడుదల చేస్తారు. మరి ఈ గ్లిమ్స్లో ఎంతో చక్కగా టీజర్లా ఉంటుందని, ఆడియో లేనటువంటి టీజర్ ప్రేక్షకులని మంత్రముగ్ధుల్ని చేయడం గ్యారంటీ అంటున్నారు. పీవీఆర్ మల్టీప్లెక్స్లో దీనికి సంబంధించి ఎన్నో రకాలైనటువంటి ప్రచారాలు కూడా సిద్ధమయ్యాయి. ఏకంగా పీవీఆర్ తన పేరును కూడా మార్చేసుకుని పీవీఆర్ఆర్ఆర్గా మారిపోయిందట. ఒక సినిమా టీజర్ కోసం తమ సంస్థ బ్రాండ్నే మార్చుకుందంటే సినిమా రేంజ్ ఏ లెవెల్లో ఉందో ఊహించుకోండి. అందుకే నీరు నిప్పుని విడివిడిగా చూపిస్తేనే మిలియన్ల కొద్దీ లైక్లు ట్వీట్లు షేర్లు చేశాం. మరి ఇప్పుడు ఇద్దరు కలిస్తే ఆ పవర్ ఎలా ఉంటుందో తట్టుకోవడానికి సిద్ధమేనా అంటూ ఈరోజు 11 గంటలకి సునామీని సృష్టించడానికి సిద్ధం కండి అంటూ ఒక అప్డేట్ని రిలీజ్ చేశారు. దీంతో సమయం లేదు మిత్రమా, 11కు ఎదురు చూద్దాం అంటున్నారు తారక్ ఇంకా మెగా.